సర్వీ సర్వీ యాస్టకు వస్తున్నది. ఏంది సినిమాకి తీసుకుపోయినరా? ఈ వార్త కూడా చదివినా, మొన్న కలెక్టర్ అమ్మ తీసుకుపోయింది. ఏంది ఏంది? అరే అటెంక చదువుతా, అటెంక చదువుతా కానీ ఓ పాట చూద్దాం పాయే. ఓ అన్నలు స్టోరీ అయ్యి రే మీకు దండం పెడతా కానీ అబ్బా. మొన్నటి నుంచి చాలా సార్లు ఏమంటున్నాడు కడియం శ్రీగారు సారు, ఈ రాష్ట్రంలో అసలు బాహుబలి కేసీఆర్ సార్ అని అంటున్నాడా? ఏకైక బాహుబలి, ఏకైక బాహుబలి మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. కానీ కార్యకర్తలు మెచ్చిన బాహుబలి ఎవలో ఎరికేనా? ఇగో గీడ చూడండి, టిఆర్ఎస్ లోని అసలు బాహుబలి ఎవలో? ఈ బాహుబలిని గుర్తుపట్టిండ్రా, మాజీ మంత్రి కేసీఆర్ సార్ కు స్వయాన కొడుకసోంటి మనిషి తాటికొండ రాజయ్య సారు. నిజంగానే నుల్లా, కొద్దిగా కిరీటం సెట్టు కాలే గాని బరాబర్ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారే. అగో పక్క పండి చూడండి రే, ఎట్లా నవ్వుకుండా కనిపిస్తున్నాడో. మరి కేసీఆర్ సార్ ఫ్యాన్స్ అవుడు ఇడిచిపెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అయి టాకీస్ లా కట్టిండ్రు అనుకోకుండ్రి. సారు ఇవాళ జనగామలో ఉన్న మహాలక్ష్మి టాకీస్ లా నడుస్తున్న బాహుబలి సినిమాకు బలగా నింబడేసుకొని పోయిండు. మరి సార్ అంటే కార్యకర్త లెక్కనే ఉంటాడు, కార్యకర్తలనే ఉంటాడు కాబట్టి కార్యకర్తల మనసు తెలుసుకొని మసులుకుంటాడు. కొన్ని రోజుల కాడి నుంచి టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం వరంగల్ మీటింగ్ వరంగల్ మీటింగ్ అని గలవరించినట్టు అనిపించింది. కానీ బాహుబలి బాహుబలి అనే కడుపులో పెట్టుకున్నారట రందిని. మరి ముచ్చట తెలిసినాక అన్నుకుంటాడా? ఎన్ని టికెట్లు బుక్ చేసిండో తెలియదు, కానీ మంచిగా కార్యకర్తలు అందరికీ గులాబీ కండువాలుగా అప్పించిండు. ఇక ర్యాలీ తీసుకుంటూ అడుగు పెట్టిండు ఆట పడే టైంకు చూడు. అగో బాహుబలి టాకీస్ కొస్తున్నాడా అన్నట్టు మొత్తం గులాబీమయం చేసిండ్రు ఈ బాహుబలి అభిమానులు. చూస్తున్నారా లోపల ఎంత మంచిగా నవ్వుకుంటున్నారో? దునియాలో ఏ రాజకీయ లీడర్ అన్న కార్యకర్తలకు సినిమా చూపెట్టి కృషి చేసిన వాళ్ళు ఉన్నారా? ఈ ముచ్చటి ఇన్నాక కేసీఆర్ సార్ పుల్లు సంబరపడతాడు కావచ్చు, కానీ కడియం సారే ఈ బాహుబలి రాతలు ఏమంటాడో ఏందో ఫోన్ రీ.